ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా మొత్తం నువ్వెవరు హుయమై అనే కాన్సెప్ట్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. సినిమా విషయం పక్కన పెడితే ఇంతకీ నువ్వెవరు, నేనెవరు, హుయమై అనే ప్రశ్నకు సమాధానం ఖచ్చితంగా ఈ ఎపిసోడ్లో దొరుకుతుంది. అంతేకాదు, కాన్షియస్నెస్ అంటే ఏంటి, భగవంతుడు దేవుడు ఎక్కడున్నాడు, ఆత్మ అంటే ఏంటి, ఉపనిషద్లలోని వేదాంతం ఏం చెబుతోంది అనే ఇలాంటి ఎన్నో విలువైన ప్రశ్నలకు వేదాంత, యోగ, తత్వశాస్త్రాల్లో సమాజంపై అత్యంత మహోన్నతమైన ప్రభావాన్ని కలిగించిన ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు, యువతకు దిశానిర్దేశనం చేసిన స్వామి వివేకానంద చెప్పిన మనకు తెలియని రహస్యాలు ఈ ఎపిసోడ్లో మీకోసం ప్రత్యేకం. ఈ ఎపిసోడ్ని ఎక్కడా మిస్ అవ్వకుండా చూడండి. హలో, ఐఎమ్ లావణ్య, వెల్కమ్ టు యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్. ఉపనిషద్లు చెప్పేది ఏంటంటే, నీవు ఎవరో కాదు, భగవంతుని స్వరూపమే అని చెప్పాయి. వేదాలలో చివరి భాగంగా ఉండేవి ఉపనిషత్తులు, అందువల్ల వాటికి వేదాంతం అనే పేరు వచ్చిందని చెప్తారు. ముఖ్యంగా ఆత్మ జ్ఞానం, మోక్షం, సాధనా మార్గం వంటి ఆధ్యాత్మిక అంశాలకు సంబంధించిన బాండాగారాలు ఉపనిషత్తులని చెప్పుకోవచ్చు. వివేకానందుడు గొప్ప తాత్వికుడు. అతని ముఖ్య బోధనల ప్రకారం అద్వైత సిద్ధాంతం తత్వశాస్త్రాల్లోనే కాకుండా సామాజికంగా, రాజకీయంగా కూడా ఉపయోగపడుతుంది. రామకృష్ణుడు నేర్పిన ముఖ్యమైన పాఠాలలో జీవుడే దేవుడు అనేది అతని మంత్రంగా మారింది. విశ్వమంతా బ్రహ్మం నిండి ఉండగా మనం మనల్ని గొప్పవాళ్లమని, తక్కువ వాళ్లమని ఎలా అనుకుంటూ ఉంటా అనే ప్రశ్న తనకు తానుగా వేసుకొని ఈ తేడాలన్నీ మోక్ష సమయంలో కలిగే దివ్య జ్యోతిలో కలిసిపోతాయని తెలుసుకున్నారు వివేకానంద. వ్యక్తిగత మోక్షంపై వ్యామోహాన్ని కూడా వదిలేసి ఇతరులను బంధవిముక్తులను చేయటమే మనిషికి జ్ఞానోదయం అని నమ్మిన మహామనిషి వివేకానంద. ఇంకా వివరంగా చెప్పాలంటే ఇక్కడ మనం 3 పాయింట్స్ తెలుసుకోవాలి. ద్రష్ట అంటే చూసేవాడు, దృశ్యం అనేది అతని కళ్ళు ముందు ఉన్నది అని తెలుసుకోవాలి. ఇప్పుడు 1st పాయింట్ తెలుసుకుందాం. ద్రష్ట, దృశ్యం రెండు వేర్వేరుగా ఉంటాయి. చూసే కళ్ళను బట్టి, చూసే యాంగిల్ని బట్టి చూసే దృశ్యం డిఫరెంట్గా ఉంటుంది. ఇక 2వ పాయింట్, ద్రష్ట అంటే చూసేవాడు ఒక్కడే, కానీ అతను చూసే దృశ్యాలు అనేకంగా ఉంటాయి. ఇక 3వ పాయింట్, ద్రష్ట అనేది స్టేబుల్గా ఉంటుంది, కానీ చూసే దృశ్యం వేరువేరుగా ఉంటుంది. ఎందుకంటే కళ్ళ ముందు ఉన్న దృశ్యం ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. అయితే తాను కళ్ళను మూసుకున్నాడా, తెరిచి ఉంచాడా అన్న విషయం చూసేవానికి తెలుస్తూ ఉంటుంది, చూసేవాడిలో ఉన్న మైండ్కి తెలుస్తూ ఉంటుంది. ఇంద్రియ జ్ఞానాన్ని మెదడు తెలియజేస్తూ ఉంటుంది. ఇంద్రియాలు అంటే చెవులు వినటానికి, కళ్ళు దృశ్యాన్ని చూడటానికి, ముక్కు వాసనలను చూడటానికి, నోరు తినే పదార్థపు రుచిని తెలపడానికి, చర్మం స్పర్శ జ్ఞానాన్ని చెప్పటానికి, ఈ 5 ఇంద్రియాల ద్వారా అనుభవమైన విషయాలను మైండ్ తెలుసుకుంటుంది. అంటే అనేక అంగాల జ్ఞానాన్ని ఒకే ఒక్క మైండ్ చెప్తుంది. కళ్ళ ముందు మారుతున్న దృశ్యాలను కూడా స్థిరంగా ఉన్న మెదడు చెప్తూ ఉంటుంది. ఈ విషయాలు నిఖిలానంద స్వామి రాసిన దృగ్దృశ్య వివేకాలో చాలా విస్తారంగా వివరించడం జరిగింది, వీలైతే చదవచ్చు. అలాగే మెదడే చెబుతుంది నువ్వు హ్యాపీగా ఉన్నావా, సాడ్గా ఉన్నావా అని. నీలోని భావాలను నీ మైండ్ చెప్తూ ఉంటుంది. మనిషిలో అంతర్లీనంగా ఉన్నదేదో మైండ్ని నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంది. జరుగుతున్న ప్రతి విషయానికి సాక్షిభూతంగా నిలుస్తూ ఉంది. అంటే దీన్ని బట్టి ద్రష్ట, దృశ్యం రెండు వేర్వేరు. అంటే నీలో సాక్షిభూతంగా నిలిచి ఉన్నది వేరు, నీ మైండ్ వేరు అని ఇక్కడ అర్థమవుతుంది. ఈ విషయమే ఒక కథ కూడా ఉంది. ఒక వ్యక్తి చాలా అన్హ్యాపీగా ఉన్నాడు. హిమాలయాలకు వెళ్ళాడు. అక్కడ తపస్సు చేసుకుంటున్న ఒక ఋషిని అడిగాడు, అయ్యా నేను చాలా దుఃఖంలో ఉన్నాను, ఆనందం అన్నది నాలో లేదు అని చాలా సాడ్గా విచారంగా చెప్పాడు. వ్యక్తి చెప్పిందంతా ఋషి విన్నాడు. అయితే నువ్వు నీ దుఃఖాన్ని ఫీల్ అవుతున్నావా అని అడిగాడు. ఎస్, నేను సాడ్గా ఉన్నానని నాకు తెలుస్తూనే ఉంది, అందుకనే నేను మీ దగ్గరికి వచ్చాను అని అన్నాడు ఆ వ్యక్తి.
ఇప్పుడు నేను చెప్పబోయేది మీరు చాలా జాగ్రత్తగా వినండి. అప్పుడు ఆ వ్యక్తిని చూసి ఋషి ఏమన్నాడంటే, నువ్వు ఆనందంగా లేవు, దుఃఖంగా ఉన్నావు అని నీకు తెలుసు. అంటే నువ్వు దుఃఖానివి కావు. నువ్వెవరంటే నీలో దుఃఖం ఉందని తెలుసుకున్నవాడివి. నువ్వు సాడ్గా ఉన్నావని నీ మైండ్ నీకు చెబుతోంది. అంటే దుఃఖం వేరు, నువ్వు వేరు, కాబట్టి నువ్వు సాడ్గా లేవు అన్నాడు. ఇంకా ఆ వ్యక్తి కాసేపు ఆలోచించాడు. వెంటనే అతనికి విషయం అర్థమైంది. ఈ విషయం అతనికి తెలియగానే అతని మైండ్ ప్రశాంతంగా మారిపోయింది. టెన్షన్ లేదు, బాధ లేదు, దుఃఖం లేదు, ఫుల్గా హ్యాపీ అయిపోయాడు. వెంటనే ఆ వ్యక్తి ఆ ఋషితో, స్వామి నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను, ప్రశాంతంగా ఉన్నాను అన్నాడు. వెంటనే ఆ ఋషి చెప్పిన విషయం ఏంటంటే, నువ్వు కాదు నాయనా హ్యాపీగా ఉంది, నీలో ప్రశాంతత ఉంది, హ్యాపీనెస్ ఉంది అనే విషయాన్ని తెలుసుకున్న వాడివి అంతే అన్నాడు. మళ్ళీ ఈ వ్యక్తి తిరిగి తన ప్లేస్కు వెళ్ళిపోయి అక్కడ తన కుటుంబంతో తాను చేసే పనిలో మళ్ళీ నిమగ్నమైపోయాడు. కొన్నాళ్ళకి మళ్ళీ అవే పరిస్థితులు ఏర్పడ్డాయి, అవే ప్రాబ్లమ్స్. మళ్ళీ అతనిలో ప్రశాంతత లోపించింది, మళ్ళీ సాడ్గా అయిపోయాడు. అప్పుడు అనుకున్నాడు, హిమాలయాల్లో ఆ ఋషితో ఉన్నప్పుడు హ్యాపీగా ఉండేవాడిని, ఇప్పుడు సాడ్గా ఉన్నాను అని అనుకున్నాడు. దీన్ని బట్టి తెలిసేదేంటంటే, నువ్వే నీలో ఉన్న భావాలను తెలుసుకునేవాడివి. నువ్వే నీలో దుఃఖం ఉందా, ప్రశాంతత ఉందా, జలసీ ఉందా, ఉత్సుకత ఉందా, అశాంతి ఉందా, బాధ ఉందా, సంతోషం ఉందా అని తెలుసుకునేవాడివి నువ్వే. నువ్వు వేరు, నీలోని భావాలు వేరు. నువ్వు వేరు, నీ దుఃఖం వేరు. నువ్వు వేరు, నీలోని సంతోషం వేరు. ఈ రెండు వేరువేరు అని తెలుసుకోవడమే అసలైన ప్రశాంతత. ఈ విషయాన్నే సాక్షి అని చెప్తాం. ప్రస్తుతం నువ్వేంటో అదే సాక్షి, ఇదే అసలైన కాన్షియస్నెస్. ఎందుకు దీన్ని శుద్ధ చైతన్యం అని చెబుతాం? ఎందుకంటే ఇది మైండ్ని తేజోవంతం చేస్తుంది, మనసును వెలుగుతో నింపుతుంది. ఇప్పుడు నీ మైండ్లో ఏమవుతుందో నీకు తెలుసు, సాక్షి కారణంగానే నీకు తెలుస్తోంది. ఇదే నిజమైన చైతన్యం. ఈ నిజమైన కాన్షియస్నెస్సే, ఈ శుద్ధ చైతన్యమే నువ్వు అని వేదాంతం వివరిస్తుంది. ఈ సాక్షి వలనే నీ మైండ్ తేజవంతమైంది. మైండ్ ద్వారానే ఈ జ్ఞానేంద్రియ జ్ఞానాన్ని నువ్వు అనుభవించగలుగుతున్నావు, ఫీల్ అవ్వగలుగుతున్నావు. నీ శరీరం మనస్సుల కారణంగానే ఈ విశ్వాన్ని నువ్వు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నావు. కానీ నువ్వే ఆ శుద్ధ చైతన్యానివి. మరి ఈ మొత్తం ప్రపంచంలో కోటాను కోట్ల జీవులు ఉన్నాయి, అంటే కోటాను కోట్ల సాక్షులు ఉన్నారు. ఒక్కో జీవి ఒక్కో శుద్ధ చైతన్య రూపం. అయితే మొత్తం జీవులన్నీ ఒకటేనా? అదలా ఉంచితే మరి దేవుడెక్కడా, భగవంతుడు ఎక్కడున్నాడు? దీనికి సమాధానం భగవద్గీతలోని 13వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన ఉపదేశంలో ఉంది. ఓ అర్జున, ఈ సమస్త ప్రాణుల శరీరాల్లోనూ మనసుల్లోనూ, అంటే ఈ సకల జీవుల్లోనూ ఉన్న ఈ శుద్ధ చైతన్యం అంతా ఒక్కటే. ఈ శుద్ధ చైతన్యాన్ని నేనే, ఈ సకల ప్రాణుల్లో ఉన్న చైతన్యాన్ని నేనే అని సాక్షాత్తు భగవంతుడే చెప్పాడు. ఈ ముఖ్య విషయాన్ని స్వామి వివేకానంద వివరించారు. ప్రతి జీవి భగవంతుని స్వరూపమే, అలాగే ఈ సమస్త ప్రాణుల్లోనూ ఉన్నది నేను ఒక్కడినే, అంటే సమస్త ప్రాణికోటి ఒక్కటే. సమిష్టితత్వాన్ని చెప్పారు. మనమంతా ఒక్కటే. నువ్వు తెలుసుకున్నా తెలుసుకోలేకపోయినా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వే భగవంతుడివి, నీలోనే దేవుడు ఉన్నాడు. ఇదే వేదాంతంలో ఉన్న ముఖ్యమైన విషయం. ఉపనిషత్తులలో బ్రహ్మను సర్వాత్మగా చెప్తారు. బ్రహ్మ అంటే బృహత్, అంతకు మించింది ఏమీ లేదు అని దాని అర్థం. విద్య అంటే ఆధ్యాత్మిక విద్య, అది ఆత్మపరమైనది. ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేందుకు ధ్యానమే రాజమార్గం అంటారు విజ్ఞులు, దాన్నే రాజయోగాగా చెప్తారు. శరీరం లోపల ఉంటూ చైతన్యవంతం చేయగల శక్తినే ఆత్మగా భావిస్తారు. బయట విశ్వవ్యాప్తంగా ఉన్న చైతన్యాన్ని బ్రహ్మగా చెప్తారు. ఉపనిషదులు చెప్పేది కూడా అహం బ్రహ్మస్మి, అహం బ్రహ్మస్మి, నేనే బ్రహ్మను అని. శంకరాచార్య చెప్పిన విషయం కూడా ఇదే. కఠోపనిషత్తు ప్రకారం శరీరం రథం, జీవుడు రథికుడు, ఆత్మ సారథి. జీవన రథ సారథ్యం చేసే ఆత్మ సూక్ష్మమైనది. వేదాంతుల పరిభాషలో ఉపాధి అంటే అర్థం శరీరం. శరీరాన్ని ఆత్మకు ఉపాధిగా భావిస్తూ ఉంటారు. నేను నా శరీరాన్ని కాను,
మైండ్ ని కాను, చెవులను కాను, నేను నాకున్న కళ్ళను కాదు. ఎందుకంటే కళ్ళు ఉన్నాయని నాకు తెలుస్తోంది, అనుభవపూర్వకంగా తెలుస్తోంది. సో నేను ఇవేవీ కాదు, నేను ఒక శుద్ధ చైతన్యాన్ని అని, చిదానంద రూపం శివోహం శివోహం అని. బృహదారణ్యక ఉపనిషత్తులో చెప్పినట్టుగా జీవి లోపల ఉంటూ కట్టడి చేస్తాడు అంతర్యామి. అన్ని జీవుల్లో పదార్థాల్లో ఉంటూ శాసించగల శక్తి ఒక్క ఆ పరమాత్మకే చెల్లుతుంది. ఈ విశ్వాన్ని సృష్టించి లోపల బయట ఉండే దివ్య శక్తి ఆ అంతర్యామి భగవంతుడు. ఆ శక్తిని వ్యక్తీకరించడం కన్నా తత్వంగా ఆస్వాదించడమే మిన్న. మనల్నందరినీ ఏకం చేసేది ఆ శుద్ధ చైతన్యమే. జీవుల శరీరాలు మారుతూ ఉంటాయి, బాడీస్ని చేంజ్ చేస్తూ ఉంటాయి, కానీ ఆ శుద్ధ చైతన్యం మాత్రం మారదు, అది ఒక్కటే ఉంటుంది. శరీరాలు మారుతూ ఉంటాయి, ఆలోచనలు భావాలు మారుతూ ఉంటాయి, పుడుతూ ఉంటాయి, నశిస్తూ ఉంటాయి, కానీ కాన్షియస్నెస్ మాత్రం ఒక్కటే, ఎప్పటికీ మారనిది, మలినం కానిది ఆ శుద్ధ చైతన్యమే. దానికి చావు ఉండదు, పుట్టుక కూడా ఉండదు. అదే భగవద్గీతలో చెప్పినది, ఆత్మకు మరణం ఉండదు, ఏ అగ్ని దాన్ని దహింపజాలదు. ఈ వేదాంత జ్ఞానాన్ని స్వామి వివేకానంద ఎలా వివరించారంటే, విప్లవాత్మకమైన విషయాన్ని చెప్పారు. అందరి స్వామీజీలాగా మతాన్ని ప్రచారం చేయలేదు. సర్వ జీవులకు సేవ చేయడం అంటే ఆ భగవంతుణ్ణి పూజించడమే. ఏ భగవంతుణ్ణి పూజిస్తున్నావు అంటే, అందరి మనుషుల్లోనూ ఉన్న ఆ దేవుడినే పూజిస్తున్నాను అని, అన్ని జీవరాశుల్లో ఉన్న చైతన్యమే నాకు తెలిసిన భగవంతుడు అని వివేకానంద చెప్పడం జరిగింది. మనం సాధారణంగా గుడులకు, చర్చిలకు, ఇలా మందిరాలకు వెళ్తూ ఉంటాం, కానీ అంతకన్నా ఉత్తమమైన పూజా మార్గం సాటి మనిషికి సేవ చేయడమే. పేదవానికి ధనాన్ని ఇవ్వడం ద్వారా, రోగికి మందులను అందించి బాగోగులు చూడటం ద్వారా, సాటి మనిషికి నీకు తెలిసిన విజ్ఞానాన్ని ఇవ్వడం ద్వారా, నాలెడ్జ్ని షేర్ చేసుకోవటం ద్వారా, ఇలా అనేక విధానాలలో సేవ చేయవచ్చు. ఇదేదో సామాజిక సేవ అని కాదు, ఇది మానసికంగా చేస్తున్న ఆధ్యాత్మిక సేవ. నిజానికి సింపుల్గా చెప్పాలంటే ఇదే భగవంతుణ్ణి దర్శించే దారి. మందిరం కన్నా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పక్కనే ఉన్న స్కూల్లోనో, హాస్పిటల్లోనో, అవసరంలో ఉన్న వారికి సేవ చేయడంలోనే పొందవచ్చు. నిజ జీవితంలో, రోజువారీ జీవనంలో మన కర్తవ్యాలను మనం సమర్థవంతంగా నిర్వహించడం. ఆధ్యాత్మికతను సంగీతం ద్వారా, సాహిత్యం ద్వారా, సైన్స్ ద్వారా కూడా పొందవచ్చు. సాటి మనిషికి సేవ చేయడం ద్వారా భగవంతుణ్ణి పూజించవచ్చు, సేవ ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్కి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.